గోదావరిలో పవన్ లిస్ట్ రెడీ. టీడీపీ సీనియర్లకు సీట్లు గల్లంతు. ఏపీలో ఎవరు అధికారంలోకి రావాలన్నా గోదావరి జిల్లాల్లో సీట్లు కీలకం. ఈసారి గోదావరి జిల్లాల్లో తన సత్తా చాటాలనేది పవన్ లక్ష్యంగా స్పష్టమవుతోంది. ఉభయ గోదావరి జిల్లాల్లో మెజారిటీ సీట్లలో తన పార్టీ అభ్యర్థులను బరిలోకి దింపేందుకు పవన్ సిద్ధమయ్యారు. ఇప్పటికే 15 సీట్లు తమకు కేటాయించాలని జాబితా రెడీ చేశారు. దీంతో టీడీపీ సీనియర్లకు పవన్ నిర్ణయాలు టెన్షన్ పెంచుతున్నాయి. పవన్ జాబితా పైన ఉత్కంఠ పెరుగుతోంది. ఉభయ గోదావరి జిల్లాల్లో ఎవరు మెజారిటీ సీట్లు సాధిస్తే ఆ పార్టీకే అధికారం దక్కనుంది. గోదావరి జిల్లాల్లోని మొత్తం 34 స్థానాలలో పవన్ తన అభ్యర్థులను ఎక్కడెక్కడ బరిలోకి దింపాలనే దానిపైన కసరత్తు వేగం పెంచారు. కాకినాడ కేంద్రంగా 3 రోజుల పాటు నియోజకవర్గాల ఇన్ఛార్జీలతో సమీక్షలు చేశారు. కాకినాడ సిటీలో ఈసారి గెలుపు పవన్కు ప్రతిష్టాత్మకంగా మారనుంది. కాకినాడ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిని గెలవనీయనని పవన్ శపథం చేశారు. ఈసారి అవసరమైతే తాను కాకినాడ నుంచి బరిలో నిలిచే ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. కాకినాడలో క్షేత్రస్థాయిలో కమిటీల ఏర్పాటు, సంస్థాగతంగా బాధ్యతల కేటాయింపులో నిర్లక్ష్యం పైన స్థానికుల నాయకత్వంపై పవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక ఉభయ గోదావరి జిల్లాల్లో 15 స్థానాలు తమకివ్వాలని, ఇతర జిల్లాల్లో అవకాశం మేర సర్దుబాటు చేయాలని, మొత్తం 40 సీట్లు తగ్గడానికి వీల్లేదని పవన్ చెబుతున్నట్లుగా తెలుస్తోంది. టీడీపీ 40 సీట్లు ఇస్తుందని పార్టీ నేతలతో చెబుతున్నట్లు సమాచారం. ప్రధానంగా కాకినాడ, నర్సాపురం పార్లమెంటు పరిధిలోని మెజారిటీ సీట్లు జనసేన కోరుతోంది. కాకినాడ, మచిలీపట్నం లోక్సభ స్థానాలు జనసేనకు కేటాయించే ఛాన్స్ ఉంది. కాకినాడ అభ్యర్థిని సైతం పవన్ ఖరారు చేసినట్లు చెబుతున్నారు. ఇప్పుడు ఉభయ గోదావరి జిల్లాల్లో 15 స్థానాలు కోరుతుండటంతో టీడీపీ సీనియర్లలో టెన్షన్ మొదలైంది. తాజాగా గోదావరి టీడీపీ నేతలు పవన్తో సమావేశమయ్యారు. అందులోనూ ఎవరికి సీట్లు వచ్చినా 2 పార్టీలు సమన్వయంతో పనిచేయాలని పవన్ సూచించారు. పొత్తు తమకు కలిసి వస్తుందని అంచనా వేసిన టీడీపీ నేతలకు ఇప్పుడు ఆ పొత్తుతో అసలు సీట్లే కోల్పోయే పరిస్థితి మింగుడు పడడం లేదు. దీంతో తమ పార్టీలో పరిణామాల కంటే జనసేన ఏ స్థానాలు కోరుతుందనేది తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా వైసీపీ నుంచి బయటకు వస్తున్న నేతలు టీడీపీ కంటే జనసేనలో చేరేందుకు ప్రాధాన్యత ఇస్తున్నారు. దీంతో పాటుగా గోదావరి జిల్లాల్లో టీడీపీ కంటే జనసేన ఓటింగ్ శాతం ఎక్కువగా ఉన్నట్లు తాజా సర్వేలు స్పష్టం చేస్తున్నాయి. దీంతో పవన్ పట్టు బిగిస్తున్నారు. పిఠాపురం, రాజోలు, అమలాపురం, కొత్తపేట, కాకినాడ సిటీ, కాకినాడ రూరల్, రాజమండ్రి రూరల్, భీమవరం, తణుకు, తాడేపల్లిగూడెం, నర్సాపురం, ఏలూరు వంటి సీట్లు ఉన్నట్లు సమాచారం. 2019 ఎన్నికలలో ఏ నియోజకవర్గాలలో ఎక్కువ ఓట్లు వచ్చాయో వాటిని తిరిగి పొత్తులో దక్కించుకోవాలనేది వ్యూహంగా తెలుస్తోంది. దీంతో పొత్తులో ఎవరికి ఏ స్థానం దక్కుతుందనే ఉత్కంఠ ఇప్పుడు టీడీపీ సీనియర్లలో పెరిగిపోతోంది.